Hi friends, welcome to my channel. Friends, na channel ganaka meeru inka subscribe chesukopoyinatayite, please subscribe. Friends, ee roju manam ee video lo 12 January 2023 ante repu stock market ee vidhanga undabothundi ane prediction video ni manam chuddam. Repu guruvaram roju asalu overall ga stock market trend ela undabothundi anedi telusukune munduga pre market session gurinchi manam predict cheyali ante అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్స్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే సో ఒక పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:40 కూడా సో ఏదైతే ఆ ఓపెనింగ్ దొరికిందో దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:40 నుంచి 10:40 వరకు మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 10:40 నుంచి 11:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11:40 నుంచి 12:40 వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 12:40 నుంచి 1:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1:40 నుంచి 2:40 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 2:40 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు గురువారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే సో ఇప్పుడు చెప్పబోయే గెయినర్స్ లూజర్స్ రెండు కూడా గురువారం రోజు ఉదయం 11:30 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా పనిచేసే గెయినర్స్ లూజర్స్ దయచేసి గమనించండి. సో మార్నింగ్ 11:30 నుంచి అప్ టు ద ఎండింగ్ పనిచేసే గెయినర్స్. సో ఏవైతే గోల్డ్ ప్రైసెస్ సో ఇవి మంచిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్ సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గురువారం రోజున అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి లేదంటే అవి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కానివ్వండి సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సోలార్ పవర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది.
అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఇంకా సీపోర్ట్స్ అండ్ హార్బర్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిల్వర్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే గురువారం రోజున ఈవెన్ నిఫ్టీ పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా సిమెంట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అలాగే ఇంకా బయో ప్రొడక్ట్స్ సో ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ని చూపించడానికి అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే గురువారం రోజున ఏవైతే సో ఇవి కూడా మార్నింగ్ 11:30 నుంచి స్టార్ట్ చేసి సో అప్ టు ద ఎండింగ్ పనిచేసే లూజర్సు సో ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి అలాగే ఇంకా ఐటీ కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ లగ్జరీ హోటల్స్ ఫ్యాషన్స్ డైమండ్స్ సో ఇలాంటివి అన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇందులో కూడా పర్టికులర్గా చెప్పాలి అంటే ఏవైతే బిగ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే గురువారం రోజున ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి అలాగే ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున మార్నింగ్ 11:30 నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.